మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. తెలంగాణలో గత ప్రభుత్వ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మిషన్ భగీరథలో భారీ స్కామ్ వెలుగు చూసినట్లు తెలుస్తోంది. ఇంట్రా విలేజ్ వర్క్స్లో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తోంది. సుమారు 6 నుంచి 7 వేల కోట్ల ప్రజాధనం వృధా అయినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్లాలు పైప్లైన్లు వేయకుండానే బిల్లులు వసూలు చేశారనే నిజాలు బయటపడుతున్నాయి. మెటీరియల్ విషయంలోనూ అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మండలానికి ఒక గ్రామంలో చొప్పున విచారణకు సీఎం ఆదేశించినట్లుగా సమాచారం. అయితే మిషన్ భగీరథలో ఏం జరిగింది అనే దానిపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మిషన్ భగీరథపై ప్రాథమిక సమాచారం తెలుసుకున్న సీఎం మరిన్ని వివరాలను ఆరా తీశారు. 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన మిషన్ భగీరథ ప్రాజెక్టులో ఏం పనులు చేశారు, అప్పులు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరెవరికి ఆ కాంట్రాక్టు పనులు అప్పగించారు, ఇప్పటి వరకు వారికి చేసిన చెల్లింపులు ఎంత, మిషన్ భగీరథతో పాటు ఇంటింటికి ఇంటర్నెట్ పేరుతో వేసిన ఫైబర్ గ్రిడ్ ఏమైంది, అసలు అంత మొత్తం ఖర్చు అవుతుందా అనే పూర్తి వివరాలను సమర్పించాలని అడిగినట్లుగా తెలిసింది. మిషన్ భగీరథ ప్రాజెక్టును 2014 నుంచే రాష్ట్ర సర్కార్ మొదలుపెట్టింది. అయితే 2016 ఆగస్టులో మిషన్ భగీరథ పైలాన్ను సీఎం నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. డిపిఆర్ ప్రకారం అవుట్లే 43,791 కోట్ల రూపాయలు పెట్టారు. అందులో ఇప్పటి వరకు అధికారికంగా 31,000 కోట్ల రూపాయల మేర ఖర్చు చేశారు. 150,000 కిలోమీటర్ల పైప్లైన్ వేసినట్లు, 2.72 కోట్ల జనాభా మిషన్ భగీరథ కింద మంచినీటి సౌకర్యం పొందుతున్నట్టు లెక్కల్లో పెట్టారు. అయితే కనెక్షన్లు ఇచ్చి కొన్ని చోట్ల నల్లాలు బిగించకపోగా మరికొన్ని చోట్ల ఇంకా మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. మిషన్ భగీరథ స్కీమ్కి తొలుత భారీ అంచనాలతో డిపిఆర్ రెడీ చేశారు. 45,000 కోట్ల రూపాయలు అంచనా వేయగా తరువాత దానిని సవరించి 43,791 కోట్ల రూపాయలకు కుదించారు. తీరా ఖర్చు చేస్తూ 31,000 కోట్ల రూపాయలలోపే ఉంది. అందులోనూ 77% అప్పులు ఉండగా మిగిలిన 20% రాష్ట్ర సర్కారు నుంచి ఖర్చు చేసింది. ఇందులోనూ 3% కేంద్రం గ్రాంట్ల రూపంలో నిధులు రాష్ట్రానికిచ్చింది. మిషన్ భగీరథకు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఖర్చు చేసిన మొత్తం 6,122 కోట్లుగా ఉంది. దీంతో అప్పులు నిధులన్నీ ఏ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారనే దానిపై కొత్త సర్కార్ ఆరా తీస్తోంది. ఇదిలా ఉంటే మిషన్ భగీరథ మంచినీటి పథకానికి రాష్ట్ర సర్కార్ ఏకంగా 11 సంస్థల నుంచి అప్పులు తీసుకున్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు మొత్తంగా 24,061 కోట్ల రూపాయల మేర అప్పులు తీసుకున్నారు. ఇష్టారీతిన దాదాపు అన్ని బ్యాంకుల నుంచి దొరికిన కాడికి అప్పులు చేశారు. ఇందులో అత్యధికంగా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 4,235 కోట్ల రూపాయలు తీసుకోగా, నాబార్డు నుంచి 3,660 కోట్ల రూపాయలు, కార్పొరేషన్ బ్యాంకు నుంచి 1,665 కోట్ల రూపాయలు, ఆంధ్రా బ్యాంకు నుంచి 4,358 కోట్ల రూపాయలు, కెనరా బ్యాంకు నుంచి 2,320 కోట్ల రూపాయలు, ఇలా పలు బ్యాంకుల నుంచి ప్రభుత్వం అప్పులు చేసింది. ప్రతి ఇంటికి నల్లాతో మంచినీరు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని 2018లో ముందస్తు ఎలక్షన్ టైంలో బీఆర్ఎస్ ప్రకటించారు. అయితే అప్పటికీ పనులు పూర్తి కాలేదు. ఎలక్షన్స్ పూర్తయి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2023లోనూ కొన్ని పనులు పెండింగ్లోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 1000 కోట్ల రూపాయలు పెట్టి పైప్లైన్లు వేసి చాలా గ్రామాల్లో ఇప్పటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వకపోవటం అనుమానాలకి దారితీస్తోంది.
అలానే అప్పటికే ఉన్న పైప్ లైన్లను కొన్నింటిని లింక్ కలిపి వదిలేశారు. కానీ మిషన్ భగీరథతో రాష్ట్రంలోని 100% ఇండ్లకు మంచినీళ్లు ఇచ్చిన ఘనత తమదేనని మాత్రం చెప్పుకున్నారు. రాష్ట్రంలోని చాలా చోట్ల మిషన్ భగీరథ నీళ్లు సప్లై చేయటం లేదు. నాసి రకం పైప్ లైన్లు వేయటంతో లీకేజీలు ఏర్పడ్డాయి. పైగా మిషన్ భగీరథ పైప్లతో పాటు ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యం అందించేందుకు ఫైబర్ గ్రిడ్ లైన్ కూడా వేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే దీని పనులపై కూడా లెక్కాపత్రం కూడా లేకుండా పోయింది. అంచనాల ప్రకారం ఖర్చు చేయకపోగా చేసిన ఖర్చులోనూ ఇంటింటికి తాగునీరు అందలేదని, దాంతోపాటు ఫైబర్ గ్రిడ్ ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉత్తిముచ్చటేనని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. భారీ ఎత్తున అప్పులు తీసుకునేందుకు నిధులు గోల్మాల్ చేసేందుకే పిఆర్ఎస్ మిషన్ భగీరథ ప్రాజెక్టును తీసుకువచ్చారని బయట పెడుతోంది. మరి ఈ క్రమంలో మరోసారి బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.